తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు కాసేపటి క్రితం ముగిసింది రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో పార్టీలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి దాంతో ఈసారి ప్రచారం సజావుగా సాగుతుందని ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ను దారిలోకి తెచ్చుకుంది రి నుంచి తప్పుకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్న హామీ ఫలించింది తప్పుకున్న నేతలకు డీసీసీ అధ్యక్ష పదవులతో పాటు కొందరికి లోక్సభ టికెట్ ఇస్తామని చెప్పారు మరికొంతమంది ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామన్నారు పటేల్ రమేష్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం జరిపిన చర్చలు ఫలించాయి అధిష్టానం పిలుపుతో ఎత్తకేలకు సూర్యపేటలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పటేల్ రమేష్ రెడ్డి స్వయంగా ప్రకటించారు పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ సీటు హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు కాసేపటి క్రితమే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ లైవ్ లో అందిస్తారు రాజేష్ చెప్పండి నామినేషన్ల ఉపసంహరణ గడువు అయితే ముగిసింది దీంతో కొంతమంది రెబల్ అభ్యర్థులు వారి యొక్క నామినేషన్లను కూడా ఉపసంహరించుకున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఏంటి గుడ్ మొత్తానికి తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు గడువుకు మూడు గంటల సమయంతోనే ముగిసింది మూడవ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి యొక్క నామినేషన్ల పర్వం పదవ తేదీన ముగిసింది పదమూడవ స్కూటిని జరిగింది పదిహేనవ తేదీన అంటే ఈరోజు ఉపసమరణకు ఎవరైతే అభ్యర్థులు ఆ నామినేషన్ దాఖలు చేసి తమ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటారో వారికి సంబంధించినటువంటి చివరి అంశం ఇది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు ఇండిపెండెన్స్ అభ్యర్థులు కావచ్చు లేకపోతే ఇతర పార్టీలలో టికెట్లు ఆశించి రెబల్స్గా అబ్బా బరిలోకి దిగినటువంటి క్యాండిడేట్స్ కావచ్చు వారందరికీ సంబంధించి నిన్నటి వరకు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉండగా ఆరు వందల ఆరు స్కూటీలలో వివిధ అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కొంతమంది రెబల్స్ అంతా కూడా ఎగిరిపోయారు వాళ్ళందరూ కూడా నామినేషన్లలో తిరస్కరించబడ్డగా రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు నిన్నటి వరకు బరిలో ఉన్నారు అయితే ఇవాళ కొన్ని నియోజకవర్గాలు అక్కడక్కడ గజ్వాల్ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు ఆమె నామినేషన్ వెనక్కి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది సిరిసిల్ల సిద్దిపేట కామారెడ్డి లాంటి నియోజకవర్గాల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు లేదంటే ఇతర రాజకీయ పార్టీల నుంచి బరిలోకి దిగాలనుకున్నటువంటి వారు కూడా కొంతమంది తమ నామినేషన్ను వెనక్కి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఎక్కువగా గజ్వేళ్ళు కామారెడ్డి సిరిసిల సిద్దిపేట నాలుగు నియోజకవర్గాల్లోనే ఎందుకు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చిందంటే ఒక సిద్దిపేటకు వచ్చేసరికి కనుక ఇటు భూ సాగర్ లాంటి భూ నిర్వసితులకు న్యాయం జరగకపోవడం లేకపోతే కామారెడ్డి గజ్వేల్లో కేసీఆర్ పోటీ చేసినటువంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఈటల రాజధాని లాంటి కీలక నేతలు పోటీ చేయడము అదే రెండు నియోజకవర్గాల్లో ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ పీరియడ్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పర్టికులర్గా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి అంశంలో నిరసనగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్కు కు వ్యతిరేకంగా నిరసనగా ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే కొన్ని చోట్ల రెబల్స్ మాత్రమూ ఎట్టి పరిస్థితుల్లో తమ నామినేషన్ ఉపసంహరించుకునే లేదని చెప్పేసి తెగజె చెప్తున్నారు ఇక కొన్ని రాజకీయ పార్టీలకు పర్టికులర్గా ఈ రెబల్స్ పెడదా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఎదురైంది ఆ తర్వాత రెండో స్థానంలో బీజేపీ ఉంది మూడో స్థానంలో పిఆర్ఎస్ పార్టీ ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బుజ్జగింపుల ప్రయత్నానికి సంబంధించి ఎట్టకేలకు వాళ్ళకి సత్ఫలతాలు ఇచ్చాయి కొన్ని చోట్ల కొంతమంది రెబల్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యక్తులు రెబల్స్ ఎవరైతే నామినేషన్ వేసారో వారిని కాంగ్రెస్ పార్టీ ఉద్యోగించింది ఎడికలకు ఇచ్చి వరకు కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిన అభ్యర్థులకు వాళ్ళు సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు బిజె బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఒక రెండు చోట్ల రెబల్స్ గా పరిస్థితి కనిపించినా వాళ్ళని సైతం వేరే సదస్సును బుద్ధించిన పర్వం చేస్తుంది ఇక బీజేపీ ఇదే బుద్ధగింపుల పర్వం కొనసాగుతుంది సో ఓవరాల్ గా ఇవాళ మూడున్నర గంటల తర్వాత ఉపసంహరణకు గడువు అనేటువంటిది ముగిసిపోతుంది ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నామినేషన్లకు గాను ఇవాళ సాయంత్రం ఫైనల్ లిస్టు ఈసీ అనౌన్స్ చేస్తుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను వివిధ రాజకీయ పార్టీలతో పాటు రేబల్స్ క్యాండిడేటు ఒకవేళ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా ఎంతమంది ఉంటారు ఉంటే వారి లెక్కెంత అనేది ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోగా ఒక క్లారిటీ వచ్చేటట్టు అవకాశం కనిపిస్తుంది సో ఓవరాల్గా తొమ్మిదవ తేదీన మొదలైనటువంటి నామినేషన్ల పర్వం అంతా కూడా ఇవాటితో ముగియనుంది ఇందులో రకరకాలుగా అంటే స్కూటీని కానీ నామినేషన్లకు చివరితేది కానీ ఇవాళ గడువు తేదీ కానీ వీటి అన్నింటిని కూడా ఈ రోజున ముగియనుంది ఇవి రేపటి నుంచి కంప్లీట్గా అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయి ఫుల్ పేజ్లు ప్రచారాన్ని అంతా కూడా హోరెత్తిచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటివరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంసీసీ కోర్టుని వైలేట్ చేసినటువంటి అంశాల్లో కావచ్చు ఇతరత్ర ఇష్యూస్లో కావచ్చు ఆ దాదాపు ఇరవై వేలకు పైగా కంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్కి వచ్చినట్లు కూడా తెలుస్తుంది వీటి వీటన్నిటిలో కూడా రంగారెడ్డి హైదరాబాదు అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల నుంచి నాలుగు జిల్లాల నుంచి అత్యధికంగా కంప్లైంట్స్ అంటే సగటున ఒక్కొక్క జిల్లాలకు మూడు వేలకు పైగా కంప్లైంట్స్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఈ కంప్లెయింట్స్లలో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ పైన రావడం అనేటువంటిది గమనించాల్సిన అవసరం దాంతోపాటుగా పైన అధికారులు కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి కంప్లైంట్స్ ఇందులో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా పదిహేనవ తేదీన ఉపశమనం చివరి తేదీ కాకపోవడం కావడంతో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారనేది ఇవాళ సాయంత్రం లేట్ నైట్ అయినా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన యొక్క వర్గాల నుంచి ఎంతమంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు ఎంతమంది అభ్యర్థులని పర్వం ముగిసిన తర్వాత మూడు తర్వాత ఎవరైనా ఆలస్యంగా ఆరో కార్యాలయానికి చేరుకుని ఉపసంహరణను సమర్పించడం సమయంలో కాస్త ఆలస్యమైనటువంటి పరిస్థితి సో ఓవరాల్గా నూట పంతొమ్మిది వర్గాల నుంచి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెప్పించుకొని ఫైనల్ లిస్ట్ని ఆ ఈసీ అఫీషియల్గా విడుదల చేయడానికి కాస్త సమయం పడుతుంది ఆ తర్వాతనే ఎంతమంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బరిలో అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక రేపు ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఈసీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఎందుకనంటే ఇప్పుడు ముప్పై తేదీన పోలింగ్ ఉంది మూడవ తేదీన కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి తతంగం అంతా కూడా ఈ విధంగా జరిగింది దాదాపు ఐదు వందల డెబ్బై కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆరు వందల కోట్ల రూపాయల మేరకు భారీ ఎత్తుల నగదు సొమ్ము పట్టుబడింది కాబట్టి ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి ద్వారా పట్టుబడబడింది ఆ ఏ రూపంలో పట్టుబడింది అన్న అంశం పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈసీ అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం ఉంది అదే ఆ సందర్భంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఈసీలు కలెక్టర్లు ఎస్పీలతో కూడా ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో ఆర్ఓల పంతీరు ఏ విధంగా ఉండి ఎన్నికల ప్రక్రియ సహజ సాగేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మరోసారి అధికార పార్టీకి అనుకూలంగా ఇవ్వాల్సినటువంటి అధికారుల పట్ల మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి తదితర అంశాలపై కూడా ఈసీఐ పూర్తిస్థాయి వివరాలు కూడా వీరి నుంచి అడిగి తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్గా ఇవాళ ఈ రోజున నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కావడంతో ఇవాళ కంప్లీట్గా అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అనేటువంటిది బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది సాయంత్రం దాటితే తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు రైట్ ఫర్